చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణ త్యాగం చేస్తే నచ్చని లేదండి పైగా మీకు అక్బరత పేరు వస్తుంది ఇలాంటి మోతలు మిగతా నాకు ముందే తెలుసు నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప ఎలాగైనా కాపాడటం ఎలా ఏముంది గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయడం నువ్వేం చేస్తావు మాకు తెలీదు ఈయన పోయినా పర్వాలేదు కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి డోంట్ వరీ అప్ప నేను జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్తగా కుట్టేస్తా అలాగే మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి నేను అలా బయటికి వెళ్ళొస్తాను ఎక్కడికి నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు వాడిని తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టకటకటక కుట్లేస్తాడు మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు యూనో మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి అమ్మో అరే కంగారులో కణితాన్ని ప్రాణం చేస్తానేమో రా ఆ అమ్మాయిని చూసావా నిన్నే గమనిస్తుంది ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాను అనుకో ఆ అమ్మాయి నన్నులో వచ్చేస్తుంది అదే నువ్వు చేసావు అనుకో అయస్కాంతం అటుకోలేకపోతుంది అయస్కాంతం అయస్కాంతం ఎక్కడ ఉందా ఇప్పుడు అయస్కాంతం అందుకో ఐ యామ్ ది డాక్టర్ హియర్ ఓకే అప్పా చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతులో తలుచుకో అదేం కాదు నాకు తెలుసు డాక్టర్ అనవసరం మోత్రేశావు మీరే కదా కట్టించమన్నారు కట్టించమంటే కట్టించేస్తావా ఏదో మాట వరుసుకున్నావు అది రోడ్లో ఉంటే కొన్నాళ్ళు పాటు మాట్లాడుకుంటా ఉండేవాడుగా అనవసరం ప్లాన్ అంతా చెడగొట్టావు అమ్మయ్యా ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది నీ బొంద బయటకు వచ్చింది అది చూడాలి ఇద్దరు అయస్కాంతలాగా అతుక్కుపోతున్నారు మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప విడిపోవడం అనే ప్రసక్తి లేదు అతుక్కుపోతే అతుక్కుపోనివ్వండి నీ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించదు కదా మాట్లాడతారండి అగ్నరే